గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎడ్లపాడు మండలం బోయపాల గ్రామంలో భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలలో భాగంగా బోయపాలెం హరిహర క్షేత్రం అమ్మవారు అన్నపూర్ణ దేవిగాను పలు అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. బోయపాలెం హరిహర క్షేత్రంలో కుంకుమ పూజ, సహస్ర ఖడ్గ నామార్చనలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. చాంద్రమానేన విలంబి నామ సంవత్సర ఆశ్వేజ శుద్ధ విద్య. ఈరోజు రెండో రోజు. ఇలా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క శరన్నవరాత్రోత్సవములు మన గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ పార్వతీదేవి దేవస్థానం అందు అమ్మవారి యొక్క ఉత్సవాలు గత 22 సంవత్సరాలుగా అత్యంత వైభవబద్ధంగా చేసుకుంటూ 22 సంవత్సరానికి అడుగుపెడుతూ ఈ సంవత్సరం కూడా 22 సంవత్సరంతో చేసుకుంటూ వస్తున్నాం. ప్రతిరోజు కూడా కుంకుమార్చనలు మరియు భజన కార్యక్రమాలు ఉదయం పూట సాయంత్రం పూట కూడా భజన కుంకుమార్చనలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో గ్రామ పెద్దల గ్రామ భక్తుల యొక్క సహకారంతో అభివృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులతో. ఇలానే ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలని ఉదయనిశ్చయంతో ఉన్నాము. ఇంకొక ఈ సంవత్సరం లోటు ఏంటంటే మా ఆలయ ధర్మగత గారైనటువంటి శ్రీ వడ్డేపల్లి బ్రహ్మయ్య గారు కీర్తిశేషులు అయి ఉన్నారు. ఆయన చనిపోవడం కొంచెం బాధాకరము. మరి వారి కుమారుడైన వడ్డేపల్లి రాజు గారు ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడే 2-3 సంవత్సరాల నుంచి అయిపోయి కూడా ఆయన రాజుగారు కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆయన లోటుని వారి కుమారుడైనటువంటి రాజుగారు ద్వారా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతిరోజు సాయంత్రం పూట భజన కార్యక్రమం, లలితా పారాయణం ఊళ్ళో లలితా పారాయణ వారు చేస్తున్నారు మహిళా భక్తులు. అలాగే అత్యంత వైభవంగా జరపాలని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మేమందరం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నాం. అమ్మ దయతోటి అంతా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.